ఎస్ ఉమ్మడి మెబినార్ జిల్లా వాసులకి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ రాబోతా ఉంది. సో ఈ సందర్భంగా మనతో పాటు రైతులు ఉన్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం వారు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తారు. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు శ్రీరాములు. శ్రీరాములు ఏం చేస్తుంటారు అన్న? మేస్త్రి పని చేస్తాం, వ్యవసాయం చేస్తాం. మేస్త్రి పని చేస్తావు, వ్యవసాయం కూడా చేస్తావు. ఎంత ఉందన్న భూమి? ఒక 4 ఎకరాలు. ఒక 4 ఎకరాలు ఉంటుంది. ఓకే, నువ్వు ఒక రైతుగా చెప్పన్న, ఉమ్మడి మెహబ్నార్ మీరు ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు కదా, సో గత పరిస్థితులు ఎట్లా ఉన్నాయన్న, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అంటారు? అప్పటికి చాలా మంచిగా అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళకి కానీ అన్నిటికీ మంచి సౌకర్యం వచ్చింది. ఇప్పుడు అప్పట్లో కొంచెం కరెంటు అవి లేక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు కరెంటు గిరెంట్ అన్ని ఎప్పుడు పోయినా మోటార్ వేసుకోవడానికి అవకాశం ఉంది. అప్పట్లో చాలా ఇబ్బంది ఉంది, కేసీఆర్ వచ్చినాక చాలా మంచిగా ఎప్పుడు పోయినా మనం మోటార్ వేయగలుగుతున్నాం. ఓకే, ఏదైతే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం రాబోతా ఉంది, ఇప్పుడు నార్లాపూర్ పంపాయతీ ఈ రిజర్వాయర్ ప్రధాన వెటరన్ ఓపెన్ కాబోతా ఉంది, సో ఈ సందర్భంగా ఒక రైతుగా ఏం చెప్తారండి? సార్, ఇప్పుడు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు ఎక్కడ చూసినా పుష్పలంగా మాకు పంటలకు కానీ ఎలాంటివి కానీ ఇలాంటి ప్రాజెక్టులు కట్టడంలో మాకు పంటలకు నీళ్ళు కూడా బాగా అందడం అయింది, మంచిగా చేసింది. ఓకే, మరి ప్రధాన ఓపెన్ కాబోతోంది, ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చినందుకు ప్రభుత్వానికి ఏం చెప్తారు, కేసీఆర్కి ఏం చెప్తారు? కృతజ్ఞతలకు ధన్యవాదాలు చెప్పుకుంటారు సార్, ఇంత మంచి పని చేసిన. ఓకే, నమస్తే అన్న. నమస్తే. ఏం పేరండి? శంకర్. శంకర్. ఓకే, ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం చేస్తాం. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంటుంది? మాకు వచ్చేసి 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ ఏ ఏరియా అండి? నార్లాపూర్ రామనాయక తండా. నార్లాపూర్ రామనాయక తండా. ఓకే, మీ దగ్గర నార్లాపూర్ రిజర్వాయర్ రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? రిజర్వాయర్ రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎనకడికైతే గీతలకు కానీ మనుషులకు కానీ తాగనికి కూడా పరిస్థితి ఉండేది. ఇప్పుడు అంతా సౌకర్యం, అంతా నీళ్లు వస్తున్నాయి. 2-3 పంటలు కూడా వేసుకుంటున్నాం. సౌకర్యం అయితే మంచిగా ఉంది. ఇంకో కినాల్ వస్తుంది, అది కూడా పెద్ద డ్యాము. ఇంకా అది కూడా వస్తే చేపలకు కానీ నీళ్ళకు కానీ ఏ దానికైనా సౌకర్యం మంచిగా ఉంది. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అది ఇంత పెద్ద ప్రాజెక్టు వస్తుందని అనుకున్నారండి? ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ పాలమూరికి వస్తుందని చెప్పి మేము కలల కూడా అనుకోలేదు. ఏదో స్వామి కేసీఆర్ స్వామి చేసిండు మంచిగానే అయింది. తాగునీరు కానీ సాగునీరు కానీ ఇంటికో నల్ల కానీ అంతా మంచిగా సౌకర్యం మంచిగా జరిగిందండి. గతంలో ఎలా ఉండే అంటే మీరు ఒక వ్యవసాయం చేసిన గతంలో మాకు తాగనీకి కూడా పరిశాన్ ఉండేది, నీళ్లు పశువులకు కానీ పరిశానే. ఇంకా వ్యవసాయం ఒక పంట పండేది కూడా చాలా ముష్కిల్గా పండించుకునేది. ఇప్పుడు 2-3 పంటలు పండించుకున్నా కానీ నీళ్ళు అయితే పుషాటుగా ఉన్నాయి, ఇంకా చాలా ఆనందంగా ఉందండి. దాంతోపాటు ఏదైతే తండ గ్రామాలు ఉంటాయో వాటిని గ్రామ పంచాయతీలు చేసి మీ దళిత బంధు ద్వారా మీలాంటి ఒక వర్గానికి ఆదుకుంటున్నారంటే, గత ప్రభుత్వాలు ఈ విధంగా ఉన్నాయండి మీకు? ఇవి గత క్రితం అయితే లేకున్నది, ఇప్పుడు గ్రామ పంచాయతీలు అలగలగాయి, ఇక జిల్లాలు అలగలగాయి. అంతా చేసినా కూడా అంతా కూడా చాలా మంచిగా అయింది. గ్రామ పంచాయతీలు అయినందుకు ఇంకా ఎక్కడిదక్కడ కూడా మాకు మంచిగా అయింది, చాలా సంతోషంగా ఉందండి. ఓకే, మొత్తానికి ఏదైతే నార్లాపూర్ రిజర్వర్ పంప్ హౌస్ ఉందో, సో అది 16 ఓపెన్ కాబోతా ఉంది సీఎం కేసీఆర్ చేతుల మీదుగా. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సీఎం కేసీఆర్కి ఏం చెప్తారండి మీరు? కేసీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు, మంచిగా ఉండేది, చాలా సంతోషం. ఆ పంపు కూడా విడుదలైతే మాకు ఇన్ని చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా సౌకర్యం కలుగుతుందని చెప్పి చాలా సంతోషపడుతున్నాం అండి.